హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సుమా స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ వైద్యులు, ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ సుమలతా రెడ్డి గారు. మేడంతో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కాల్ చేయండి. మేడం నమస్తే. మ్యామ్, బేసిక్ గా మనం చూస్తే సీజన్స్ మారేకుంది, స్కిన్ సమస్యలు అనేది డిఫరెంట్ గా ఉంటాయి. వీటిల్తో చూస్తే వింటర్ లో మనకి ఎక్కువగా స్కిన్ సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి వింటర్ లో వచ్చే స్కిన్ సమస్యలు ఏంటంటారు? వింటర్ సీజన్లో యూజువల్గా ఎన్విరాన్మెంట్ల వెదర్లో హ్యూమిడిటీ శాతం తగ్గుతుంది. దానివల్ల యూజువల్గా డ్రై ఎయిర్కి మన స్కిన్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది. దానివల్ల ఎక్కువ మంది డ్రై స్కిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. స్కిన్ డ్రై అయ్యే కొద్దీ ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. సో కంటిన్యూస్గా స్క్రాచ్ చేయడం వల్ల వాళ్ళకి ఇచ్చింగ్ వల్ల ఎగ్జిమాస్ డెవలప్ అవుతాయి. సో ఎగ్జిమాస్ వింటర్ సీజన్లో చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక కండిషన్ అటోపిక్ డెర్మటైటిస్ అంటారు. అంటే ఇట్ ఈస్ టైప్ ఆఫ్ స్కిన్ అలర్జీ అనమాట. యూజువల్గా చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటుంది, ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతూ వెళ్తుంది. ఆ పేషెంట్స్ కూడా ఎక్స్ట్రీమ్ డ్రై వెదర్స్లో డ్రై స్కిన్ అవ్వడం వల్ల ఎగ్జిమాస్ ఎగ్జాజర్బేట్ అవుతుంది. అంతేకాకుండా కొన్ని స్కిన్ కండిషన్స్, ఎస్పెషలీ సోరియాసిస్ అనేది ఇట్స్ అన్ ఆటోఇమ్యూన్ డిసార్డర్. అంటే సోరియాసిస్ పేషెంట్స్లో యూజువల్గా స్కిన్ డ్రైగా అయ్యి, అంటే బేసిక్గా స్కిన్ డిఫరెంట్ లేయర్స్ ఉంటుంది, బేసల్ లేయర్ నుంచి టాప్ లేయర్ రావడానికి దాన్ని టైం పట్టే టైంని సెల్ టర్న్ ఓవర్ టైం అంటారు. ఇది యూజువల్గా 24 డేస్ అట్లా ఉంటుంది, 24 to 35 డేస్ అట్లా ఉంటుంది. యూజువల్గా ఈ సెల్ టర్న్ ఓవర్ టైము వాళ్ళ చాలా తగ్గిపోతుంది. అందువల్ల ఫాస్ట్గా సెల్స్ పైకి ఎక్స్ఫోలియేట్ అయిపోతాయి. దానివల్ల చాలామంది పేషెంట్స్లో రెడ్ ప్యాచెస్ లాగా డెవలప్ అయ్యి సిల్వరీ స్కేల్స్తో కవర్ అయ్యి యూజువల్గా స్కాల్ప్, హ్యాండ్స్, బ్యాక్ అండ్ లెగ్స్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి దురద పెడుతుంది, ఒక్కొక్కసారి దురద పెట్టదు అనమాట. ఇలాంటి స్కిన్ కండిషన్స్ కూడా వింటర్ సీజన్లో ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా కొన్ని కండిషన్స్ సెబోరిక్ డెర్మటైటిస్ అంటారు. అంటే సీబమ్ ప్రొడక్షన్ ఉండే ఏరియాస్లో ఎగ్జిమాటస్ చేంజెస్ కనిపిస్తాయి. యూజువల్గా సీబమ్ ప్రొడక్షన్ యూజువల్గా స్కాల్ప్, ఫేస్, ఫ్రంట్ ఆఫ్ ద చెస్ట్, బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి. వింటర్ సీజన్లో ఈ సెబేషియస్ గ్లాండ్ యాక్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల డ్రై గ్రీజీ స్కేల్స్ లాగా తల్లో మనకి కనిపిస్తుంటాయి. అంతేకాకుండా ఫేస్ మీద ఎస్పెషలీ నోస్కి మౌత్కి మధ్యలో నేసోలోబియల్ ఫోల్డ్స్, ఇయర్స్, బ్యాక్ ఆఫ్ ద ఇయర్స్, ఫ్రంట్ ఆఫ్ ద చెస్ట్, బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లో ఎగ్జిమాటస్ లీషన్స్ లాగా కనిపిస్తుంది. ఈ కండిషన్ కూడా మనకి సెబోరిక్ డెర్మటైటిస్ అంటారు. ఇది కూడా యూజువల్గా వింటర్లో ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా కొంతమందికి యాక్నే లీషన్స్, అంటే పింపుల్స్ గురించి మాట్లాడుకునే ముందు కాల్ తీసుకుందాం. ఓకే, గోవర్ధన్ గారు నెల్లూరు నుంచి. నమస్తే గోవర్ధన్ గారు. హలో గోవర్ధన్ గారు. నమస్తే అండి. మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. నాకు మెడ కింద ఈ జాయింట్ కూడా నల్లగా చారలా వస్తుంది మేడం. నల్లగా చారల, స్కిన్ మందంగా తయారైందా లేకపోతే చారల్లాగా మామూలుగానే ఉంది. ఓకే. తెల్లగా ఒక చారలా వస్తుంది అది. మెడ దగ్గర మాత్రమేనా, ఇంకా మెడకి శరీరం జాయింట్ ఉంటుంది కదా. ఓకే. ఒక చంకల్లో గజ్జల్లో అట్లా కూడా స్కిన్ నల్లగా అయిపోవడం అలా ఏమైనా ఉందా అండి? అదే లేదండి. చేతులు మీద మాత్రం ముడత వచ్చింది. నాకు 68 ఇయర్స్. ఓకే. చేతుల మీద ముడత వచ్చింది రైట్ గా. చేతుల మీద ఏజ్, అది అంత ఏజింగ్ ప్రాబ్లము. ఏజ్ తో స్కిన్ లో కొంచెం పోదండి మేడం. ఎలాస్టిక్ ఫైబర్స్ ఎక్కువ అవడం వల్ల, ఎలాస్టోలైసిస్ అంటారు దాన్ని, దానివల్ల అవంతా ఏజ్ తో వచ్చే ప్రాబ్లమ్స్. అది పోవాలంటే యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వాడాల్సి ఉంటది. రెటినాల్ బేస్డ్ క్రీమ్స్, సన్ స్క్రీన్ వాడితే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటది. ఈ నెక్ మీద నల్లగా మచ్చలు వచ్చాయి అన్నారు కదా, దానికి దురద అట్లా ఏమన్నా ఉందా అండి? చారల్ అంటే స్ట్రెచ్ మార్క్స్ లాగా అట్లేమంటే తెల్ల మచ్చల్లాగా వచ్చిందా అండి?
మతలా కూడా కాదు, పొడుక్కి తెల్లగా ఉంటుంది. తెల్లగా దీన్ని యాక్చువల్గా చెప్పాలంటే స్ట్రెచ్ మార్క్స్ లాగా అట్లా అనొచ్చు, కొంచెం తెల్లగా పొడుగ్గా లైన్స్ లాగా అట్లా ఉంటాయి. అది కొన్ని రకాల క్రీమ్స్ వాడడం వల్ల కొంచెం ఓవర్ వెయిట్ అట్లా ఏమైనా ఉంటారా అండి మీరు? వెయిట్ ఎక్కువ ఉంటారా? అదే వెయిట్ ఎక్కువ ఉండే అదే వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళలో కూడా అట్లా నల్లగా చారల్లాగా మచ్చలు వస్తాయి. దీన్ని స్ట్రెచ్ మార్క్స్ అంటారండి. ఈ స్ట్రెచ్ మార్క్స్ కి కొంచెం యాంటీ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్స్ ఉంటాయి, రెటినాల్ బేస్డ్ క్రీమ్స్, వాడితే కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మరి దాంతో కొంచెం రెస్పాన్స్ అయితే స్లోగానే ఉంటుంది. కొంచెం ఎక్కువ రోజులు వాడిన తర్వాత కూడా రెస్పాన్స్ లేదు అంటే యూ కెన్ గో ఫర్ లేజర్ ట్రీట్మెంట్స్. కొన్ని రకాల లేజర్ ట్రీట్మెంట్స్ చేసుకుంటే కూడా మచ్చలు తగ్గుతాయి. ఏమండి లేజర్ ట్రీట్మెంట్? సిట్టింగ్స్ ఉంటాయండి, ఒక 5 సిట్టింగ్స్ అట్లా పడుతుంది, 5 to 6 సిట్టింగ్స్. దాంతో బాగా ఇంప్రూవ్ అవుతుంది. చూసి చెప్పగలరు మీరు ఒకసారి మీ హాస్పిటల్ కి విజిట్ చేయండి. అంటే మిమ్మల్ని చూసి కానీ చెప్పలేరు కదా, సో ఒకసారి మీరు హాస్పిటల్ కి విజిట్ చేయండి. అవన్నీ చూసి చెప్తారండి, అంటే మీకున్న ప్రాబ్లమ్ ని బట్టి చూసి చెప్తారు. సో హాస్పిటల్ వచ్చేసి మనకి పొగతోటలో సుమా స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అని ఉంటుంది. S2 లైన్ అండి, S2 లైన్. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ గోవర్ధన్ గారు. మ్యామ్ పింపుల్స్ గురించి చెప్తూ ఉన్నారు. పింపుల్స్ యూజువల్గా ఇది యంగేజ్ ప్రాబ్లమ్, టీనేజ్లో వస్తూ ఉంటాయి ఈ పింపుల్స్ అనేవి. అంతేకాకుండా కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వల్ల అడల్ట్ అంటే మెనోపాజ్ టైంలో కానీ అట్లా కూడా రావచ్చు. దాన్ని అడల్ట్ ఆన్సెట్ యాక్నే అంటారు. ఈ యాక్నే యూజువల్గా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది యూజువల్గా టీనేజ్లో. ఈ యాక్నే కండిషన్స్ కూడా ఈ వింటర్ సీజన్లో ఎక్కువ అవుతుంది. యూజువల్గా యాక్నే అనేది పైలోసెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి మన స్కిన్లో, దాని ఆ గ్లాండ్ ఓవర్ యాక్టివ్గా అవడం వల్ల ఆ డక్ట్స్ ద్వారా స్కిన్లోకి ఓపెన్ అవుతుంది, అవి బ్లాక్ అవడం వల్ల యాక్నే లీషన్స్ వస్తాయి అన్నమాట. ఓకే. అండ్ మ్యామ్ ఇప్పుడు అవాంఛిత రోగాలు అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లిప్ మీద హెయిర్ రావడం, ఫేస్ మీద హెయిర్ రావడం కూడా చూస్తూ ఉంటాం కదా, సో ముఖ్యంగా దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలంటారు? యూజువల్గా దీనికి ఓన్లీ ట్రీట్మెంట్ ఈస్ లేజర్ ట్రీట్మెంట్ అండి. యూజువల్గా చాలా రకాల లేజర్స్ ఉంటాయి, ఎస్పెషలీ క్యూసిచ్ ఎండియా కానీ డయోడ్ లేజర్స్ అని చాలా రకాల లేజర్స్ ఉంటాయి. అండ్ ఈ అవాంఛిత రోమాలు కొన్ని సిట్టింగ్స్ పడుతుందండి, బికాస్ హెయిర్ గ్రోస్ ఇన్ సైకిల్స్. అంటే యూజువల్గా హెయిర్ గ్రోస్ ఇన్ 3 సైకిల్స్ అనమాట, ఎనాజెన్ ఫేస్, టిలోజెన్ ఫేస్ అండ్ కెటాజెన్ ఫేస్ అండ్ 3 ఫేసెస్లో ఉంటుంది. కాబట్టి దీనికి మల్టిపుల్ సిట్టింగ్స్ అవసరం అవుతుంది. యూజువల్గా 5 to 10 సిట్టింగ్స్ పడుతుందండి. యూజువల్గా ఫస్ట్ 5 సిట్టింగ్స్ యూజువల్గా 1 to 1.5 మంత్ మధ్యలో చేస్తాము. 5 సిట్టింగ్స్ అయిన తర్వాత హెయిర్ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు రమ్మంటాం. యూజువల్ ఈ లేజర్ ట్రీట్మెంట్తో చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఓకే మ్యామ్, శిరీష గారు లైన్లో ఉన్నారు. శిరీష గారు నమస్తే అండి. హలో, హలో శిరీష గారు నమస్తే. మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం నేను, నా నేమ్ శిరీష అండి. చెప్పండి. అంటే ఫోర్ హెడ్ మీద నాకు స్కిన్ నార్మల్ గా నాచురల్ గా ఉంటుంది స్కిన్, కానీ ఈ మధ్య నుంచి నాకు మ్యారేజ్ అయింది మేడం. మ్యారేజ్ అయ్యి 12 ఇయర్స్ అవుతుంది. ఫోర్ హెడ్ సైడ్ ఐస్ కి సైడ్ గా చిన్న బబుల్స్ టైపు, అంటే సమ్మర్ లో వస్తాయి కదా మేడం చెమటకాయలు లాగా, కానీ సమ్మర్ లోనే కాకుండా నార్మల్ గానే ఉంటది మేడం. అది ఆయిల్ పెట్టినప్పుడు ఎక్కువ ఉంటుంది. ఆయిల్ పెట్టినప్పుడు ఎక్కువ ఉంటుంది, నార్మల్ గా చాలా రఫ్ అనిపిస్తుంటది మేడం. దానికి ఏం చేయాలి? దురద ఏమి ఉండదు కానీ మేడం, దాన్ని చూస్తుంటే దాన్ని నేను తెలియకుంటానే గీరేస్తుంటా ఉంటాను. అలవాటు ప్రకారం గీరేస్తుంటారు. మీరు చెప్పేదాన్ని బట్టి అది కొమడోన్స్ అంటారండి, అంటే జస్ట్ టైప్ ఆఫ్ యాక్నే, అంటే క్లోజ్డ్ కొమడోన్స్. అందులోను ఆయిల్ పెట్టినప్పుడు ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు కదా. యూజువల్గా దట్ ఆయిల్ ఇన్ కొంచెం ఆయిల్ ప్రొడక్ట్స్ వల్ల కూడా యూజువల్గా అది ఎక్కువ అవుతుంది. దానికి పారాషీటే మేడం, నేను వాడే ఆయిల్ పారాషీటే కంటిన్యూ గా, నేను పుట్టినప్పటి నుంచి అదే వాడేవాడని. కానీ ఆయిల్స్ అలాంటి వల్ల ఆయిల్స్ అవాయిడ్ చేస్తే బెటర్ అండి. యూజువల్ గా ఆయిల్స్ ప్రొడక్ట్స్ ఫేస్ మీదకి కొంచెం కిందికి రావడం వల్ల కూడా ఇట్లాంటి కొమడోన్స్ లాగా యాక్నే లాగా వస్తుంది.
యూజువల్ గా ఎట్లాంటప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవడం అవాయిడ్ చేయాలి. మీరు కావాలంటే స్నానం చేసి హెయిర్ వాష్ చేసుకునే 1 or 2 hours బిఫోర్ అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకోవచ్చు. మీరు మోస్ట్లీ మీరు ఆయిల్ వాడడం ఆపేస్తే చాలా వరకు తగ్గిపోతుంది. అంతేకాకుండా మీరు ఆయిల్ బేస్డ్ కాస్మెటిక్స్ అట్లా ఏమైనా వాడతారా మీరు? లేదు మేడం, నేను న్యాచురల్స్ ఏమైనా వాడేది, ఓన్లీ ఫేస్ కి ఒకటే ఎప్పుడైనా ఫంక్షన్ వారీగా మేకప్స్ వాడతాను అంతేనే. ఓకే, అదే యూజువల్ గా ఆయిల్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ కాస్మెటిక్స్ కానీ ఏమీ యూజ్ చేయొద్దండి. మీరు దానికి యూజువల్ గా కొంచెం యాంటీ యాక్నే ప్రిపరేషన్స్ అండి, ఎస్పెషల్లీ ట్రెటినాయిన్ క్రీమ్స్ అట్లా వాడితే చాలా వరకు తగ్గిపోతుంది. కాకపోతే చాలా రోజులు వాడాల్సి ఉంటుంది. యాక్నే వాళ్ళకి స్పెషల్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి, వాళ్ళు మీరు ఆఫ్టర్ ఫేస్ వాష్ ఆ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు. నైట్ టైము యాంటీ యాక్నే క్రీమ్స్ వాడినారనుకోండి చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. కాకపోతే కొంచెం ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుంది, ఒక 3 to 4 months మినిమం యూజ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫేస్ వాష్లు కూడా మీకు యాంటీ యాక్నే ఫేస్ వాష్లు ఉంటాయి, అవి కూడా వాడితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది అండి. అంటే ఇంకెక్కడ ఉండవు మేడం, ఒక నోస్ మీద, అదే అదే ఫోర్ హెడ్ సైడ్స్ ఉంటుంది అక్కడ. ఫోర్ హెడ్స్ అదేనండి, యూజువల్ గా ఎక్కువ నోస్, యూజువల్ నో ఫోర్ హెడ్ మీద యూజువల్ గా యాక్నే వస్తుంది. అంతేకాకుండా కొంతమందికి చీక్స్ మీద కూడా రావచ్చు. చీక్స్ మీద ఉండదు కానీ గడ్డం ఉంటది కదా మేడం, లిప్స్ మీద, చిన్ మీద కూడా వస్తుంది. అవును మేడం, అక్కడ ఎక్కువ అంటే మడత వస్తుంటది కదా, మడత పడుతుంటది కదా మేడం, అక్కడ కూడా వస్తుంది. అది మోస్ట్ ప్రాబ్లం యాక్నేనే ఉంటదండి. యూజువల్ గా మీరు నా క్లినిక్ వచ్చినారంటే కరెక్ట్ గా చూసి చెప్పగలను, లేకపోతే ఏదైనా డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయినా కూడా వాళ్ళు కరెక్ట్ గా చూసి మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. సో శిరీష గారు, సో మీరు ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే మనకి సుమా స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, ఇది మనకి S2 దగ్గర పొగతోట. ఓకే మ్యామ్. అలాగే పింపుల్స్ ని చాలా మంది చేతులు గోర్లు పెట్టి గిల్లేస్తూ ఉంటారు, సో ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. దీన్ని యాక్నే ఎక్స్కోరీ అంటారు. అంటే మీరు గిల్లే కొద్దీ యూజువల్ గా ఇన్ఫెక్ట్ అయిపోతుంది, పింపుల్స్ అన్ని ఇన్ఫెక్ట్ అయిపోయి చీముగుళ్ళలాగా రావచ్చు, ఒక్కోసారి చిన్న చిన్న గడ్డల్లాగా కూడా మారిపోతుంది. దానివల్ల ఇంకా డిస్ఫిగర్మెంట్ ఎక్కువ అయిపోతుంది, ప్లస్ మచ్చలు కూడా ఎక్కువ పడతాయి. సో యూజువల్ గా పింపుల్స్ ఉన్న వాళ్ళు దాన్ని గిల్లకపోవడం మంచిది. అంతేకాకుండా హార్ష్ కాస్మెటిక్స్ అంటే స్క్రబ్స్ వాడతారు పింపుల్స్ ఉన్నప్పుడు, దే గో ఫర్ ఫేషియల్స్, అలాంటి ఫేషియల్స్ స్క్రబ్స్ ఇలాంటివి ఏమి యూజ్ చేయకూడదు. ఆయిల్ బేస్డ్ కాస్మెటిక్స్ వాడకూడదు. మైల్డ్ క్లెన్సర్స్ అంటే యాక్నేకి స్పెషల్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి, అవి వాడాల్సి ఉంటుంది. ఓకే రైట్ మ్యామ్. నరేష్ గారు లైన్ లో ఉన్నారు, కందుకూరు నుంచి. నరేష్ గారు నమస్తే సార్. హలో, హలో నరేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. మేడం గారు, నాకు కొంతకాలం నుంచి స్కిన్ ర్యాషెస్ వస్తున్నాయి. ఎక్కడ అండి? ఈ ఇంతకు ముందు నాకు కాళ్ళ మీద వచ్చినాయి, ప్లస్ నుదుటి మీద, మొహం మీద పైన. ఓకే, స్కిన్ డాక్టర్ దగ్గర చూపించారు, మెడిసిన్ వాడను, రికవర్ అవుతుంది. మళ్ళీ అప్పుడప్పుడు ఎక్కడైనా చర్మం మీద లైట్ గా ఎలర్జీ వస్తే మెడ దగ్గర, రీసెంట్ గా ఒక 3 days క్రితం జస్ట్ రఫ్ చేయంగానే బ్లాక్ వచ్చేస్తుంది. ఓకే, అది అట్లా నాకు కాళ్ళ మీద. కాళ్ళ మీద, ఫేస్ మీద ఉందా అండి? ఫేస్ మీద, ఫేస్ మీద తగ్గింది, కాళ్ళకు కూడా తగ్గింది, ప్రజెంట్ మెడ వెనక భాగంలో ఉంది. మెడ మీద ఉంది, వెనక భాగంలో ఉందా? ఓకే. ఎండలో ఎక్కువ తిరుగుతా ఉంటారా అండి? తిరుగుతాను మేడం. ఓకే, అది మీరు ఎండలో తిరగడం వల్ల కూడా అది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. నేను జస్ట్ నాకు అప్పుడప్పుడు మరి విపరీతమైన జెలస్ ఎలర్జీ వస్తుంది, బ్లాక్ అయిపోతుంది. అవునవును, దాన్ని పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ అంటారు. యూజువల్గా సన్లైట్ లో ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు, సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ ఎస్పెషలీ ఫేస్, నెక్, ఫీట్, హ్యాండ్ అంటే అవుటర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హ్యాండ్స్ మీద అట్లా ర్యాషెస్ వస్తాయి. యూజువల్గా వీటికి ఇనిషియల్గా మేము స్టిరాయిడ్ క్రీమ్స్ వాడతాము. స్టిరాయిడ్ క్రీమ్స్ ప్లస్ ఇచ్చింగ్ తగ్గించే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి యూజ్ చేస్తాము. దాంతో చాలా వరకు తగ్గిపోతుంది. తర్వాత కొంచెం వేరే స్టిరాయిడ్ క్రీమ్స్ స్టాప్ చేసేసి వేరే రకం క్రీమ్స్ పెడతామన్నమాట. మీరు రెగ్యులర్గా సన్స్క్రీన్ వాడాల్సి ఉంటుంది. ఏం చేస్తుంటారు మీరు? మేము పొలం పని చేస్తుంటాం మేడం. అదే పొలం పని అంటే మీరు న్యాచురల్గా సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు, అలాంటప్పుడు మీరు సన్స్క్రీన్స్ వాడాల్సి ఉంటుంది. అంటే మినిమం 30 SPF ఉండే సన్స్క్రీన్స్ వాడాలి.
వీలైతే హ్యాట్ పెట్టుకోవడం కానీ కవర్ చేసుకోవడం కానీ అట్లా చేయాలి, క్లాత్ తో కవర్ చేసుకోవడం అట్లా చేయాలి. ఈ సన్ స్క్రీన్ కూడా అట్లీస్ట్ 3 అవర్స్ కి ఒకసారి అప్లై చేసుకోవాల్సి ఉంటదండి ఎండలో ఉన్నప్పుడు. ప్రతి 3 అవర్స్ కి ఒకసారి అప్లై చేసుకోవాల్సి ఉంటది. కానీ పొలంలో పనిచేసే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటది అవన్నీ అప్లై చేసుకోవడానికి. అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం ఓరల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, అవి వాడితే కొంచెం కొంతవరకు సన్ లైట్ నుంచి స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అవి కూడా యూస్ చేయొచ్చు రెగ్యులర్ గా. అంటే మనకి సన్లైట్ అలర్జీ అనేది ఏ కాలంలో అయినా రావచ్చు అండి, సమ్మర్ లో అయినా రావచ్చు, వింటర్ లోనో రావచ్చు, ఈవెన్ స్నోఫాల్ ఉన్నా కూడా మనకి సన్లైట్ అలర్జీ రావచ్చు. సో అలర్జీ ఉండే వాళ్ళు సన్ స్క్రీన్స్ రెగ్యులర్ గా వాడుకుంటే మంచిది. రెగ్యులర్ గా 3 అవర్స్ కి ఒకసారి వాడుకోండి. ఓకేనండి, రైట్ నరేష్ గారు, థ్యాంక్ యూ. ప్రియా గారు నమస్తే అండి. హలో ప్రియా గారు. సుప్రియా గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. మేడం మా పాపకి మెడ చుట్టూ బ్లాక్ గా వస్తుంది మేడం. బ్లాక్ పాపకి ఎంత అండి? 15 ఇయర్స్ మేడం. 15 ఇయర్స్, ఓకే చెప్పండి. అది చాలా సార్లు ఇన్ని రకాలుగా వాడినా ఏం చూసినా కూడా పోతుంది మేడం. మళ్ళీ పోతుంది, మళ్ళీ బ్లాక్ అవుతుంది. మెడ చుట్టూ పాప వెయిట్ ఎంత ఉంటదండి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుందండి దాన్ని, అకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటారు. అంటే కొంచెం ఓవర్ వెయిట్ ఉండే పిల్లల్లో, కొంచెం బయట ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినే పిల్లల్లో, ప్లస్ ఎక్సర్సైజ్ ఉండట్లే ఇప్పుడు ఈ మధ్య పిల్లలకి, బయట ఆడుకోవడం అంతా చాలా తగ్గిపోయింది, ఎక్కువ స్కూల్స్లో వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నారు. అలాంటి వాళ్ళలో కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు దాన్ని, అలాంటి వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల నెక్ మీద చర్మం మందంగా తయారై నల్లగా అవుతుంది అన్నమాట. ఇలాంటి వాళ్ళల్లో యూజువల్గా హార్మోనల్ చెకప్ చేయించాలండి, ఎస్పెషలీ లిపిడ్ ప్రొఫైలు ప్లస్ షుగర్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్ అవి చేయించాలి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా? మా అమ్మగారికి ఉందండి. ఉందా? ఓకే, ఫస్ట్ ఆ టెస్ట్లు చేయించండి. అవి ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. ఏం ప్రాబ్లం లేదు అంటే దానికి వెయిట్ రిడక్షనే ట్రీట్మెంట్ అండి. యూజువల్గా వెయిట్ తగ్గి రెగ్యులర్ ఫుడ్ లైఫ్ స్టైల్ మార్చాలి. అంటే గ్రీన్ లీవ్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, రోజు 1 అవర్ ఎక్సర్సైజ్ ఉండేటట్టు చూడండి. అట్లా చేసి వెయిట్ తగ్గారంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కొంచెం స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ ఉంటాయి కొన్ని, అంటే గ్లైకాలిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ కానీ యూరియా బేస్డ్ క్రీమ్స్ కానీ అవి వాడితే చాలా వరకు లైట్ అయిపోతుంది. మెయిన్ వెయిట్ రిడక్షన్ మీద ఫోకస్ పెట్టండి. వెయిట్ రిడ్యూస్ అయితే అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. పింపుల్స్ కూడా బాగా వస్తున్నాయి. పింపుల్స్ అంటే ఎక్కువ ఉన్నాయండి పింపుల్స్? పీరియడ్ టైంలో అది న్యాచురల్లే, అది మామూలుగా. ఇలాంటి వాళ్ళకి యూజువల్గా కొన్ని రకాల క్రీమ్స్ ఉంటాయి, అంటే క్లిండామైసిన్ బేస్డ్ క్రీమ్స్ కానీ బెంజైల్ పెరాక్సైడ్ క్రీమ్స్ కానీ అట్లా వాడి కొంచెం యాంటీ యాక్నే సోప్స్, ఫేస్ వాష్లు వాడితే సరిపోతుందండి. రైట్ సుప్రియా గారు. మేడం ఒకసారి కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే సుమా స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, రైట్ రైట్ అండి, ఓల్డ్ పేషెంట్, రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, అలాగే మనము ఇప్పుడు సన్స్క్రీన్ లోషన్స్ కావచ్చు ఇవన్నీ ఎండలో ఉన్నప్పుడు రాస్తూ ఉంటాం, బట్ ఈ వింటర్ టైంలో ఈ టైంలో కూడా రాయొచ్చు అంటారా? వింటర్ టైంలో కూడా ఇఫ్ యూఆర్ గోయింగ్ అవుట్ అంటే అవుట్డోర్ యాక్టివిటీస్కి వెళ్తున్నప్పుడు సన్స్క్రీన్ కంపల్సరీగా వాడితే మంచిది. ఓకే, అంటే యూజువల్గా ఈ సన్స్క్రీన్ వాడితే ఇట్స్ అన్ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్, అంటే ఏజింగ్ తగ్గిస్తుంది. ప్లస్ కొంతమందికి సన్లైట్లో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్కిన్ ర్యాషెస్ అట్లా డెవలప్ అవుతుంటాయి, ఇలాంటి వాళ్ళలో కూడా సన్స్క్రీన్ రెగ్యులర్గా వాడితే మంచిది. అది సన్స్క్రీన్స్ చాలా రకాలు ఉంటాయి, అది డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయితే కరెక్ట్గా ఏ సన్స్క్రీన్ వాడాలని చెప్తారు. అంటే డ్రై స్కిన్కి కొన్ని టైప్ ఆఫ్ సన్స్క్రీన్ వాడతాము, ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళకి కొన్ని రకాల సన్స్క్రీన్స్ వాడతాం. ప్లస్ మరి మినిమం 30 SPF ఉండేది వాడితే సరిపోతుంది. కొంతమందికి హైలీ సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళకి కొంచెం హయ్యర్ SPF ప్రోడక్ట్స్ కూడా వాడచ్చు. కొంతమంది అసలు యూజువల్గా ఈ సన్స్క్రీన్స్ 3 అవర్స్కి ఒకసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, కొంతమంది అప్లై చేసుకునే అవకాశం ఉండదు అన్నమాట, అలాంటి వాళ్ళలో కూడా హయ్యర్ SPF సన్స్క్రీన్స్ వాడచ్చు. ఓకే రైట్ మ్యామ్, శ్రీనివాసులు గారు లైన్లో ఉన్నారు,
శ్రీనివాసులు గారు నమస్తే అండి. హలో, నవాపేట నుంచి శ్రీనివాసులు గారు. చెప్పండి మేడం. సార్ నమస్తే అండి. నమస్తే. మీ సమస్య ఏంటో మేడం గారికి తెలియజేయండి. చెప్పండి మేడం. చెప్పండి. ఒళ్ళు తేలొస్తుంది మేడం. ఎక్కడ అండి? మామూలుగా కాళ్ళు చేతులు అలాగా ఉంటుంది. అంటే గుల్లలు గానీ దద్దులు గానీ అట్లా ఏమైనా వస్తాయండి? గుల్లలు వస్తున్నాయి మేడం. గుల్లలు వస్తాయి. ఏం చేస్తుంటారు మీరు? నేను ఆటో దొంటాను మేడం. ఓకే. ఏం మామూలుగా అంటే ఏజ్ ఎంత అండి మీది? వయసు ఎంత అండి? వయసు 42 మేడం. 42 ఇయర్స్. అంటే ఎక్కువ ఎక్కడ ఉందండి మీకు స్కిన్ ర్యాషెస్? అంటే మీకు ఫేస్ మీద ఎక్కువ ఉందా? ఎక్కడ ఉంది? రెండు చేతులకి. అంటే ఎక్కడ ఉంటది అండి? వేళ్ల సందుల్లో అట్లా ఏమైనా ఉందా? కింద నుంచి పై వరకు ఉందా అండి? వేళ్ల సందుల్లో అట్లా ఏమైనా ఉందా మేడం? వేళ్ల సందుల్లో అట్లా ఎక్కువ ఉందా? మొహము తల కూడా ఉందండి? మొహం మీద తల మీద లేదు, మెడ మీద నుంచి పాదాల వరకు ఉంది. రాత్రుల్లో ఎక్కువ ఉంటదా అండి? రాత్రులు లేదు మేడం, మామూలుగా పగులు అయితే. ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికన్నా ఇచ్చింగ్ ఉందా అండి? ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి లేదు మేడం. మీ ఒకరు ఎన్ని రోజుల నుంచి ఉంది ఇట్లా? ఒక వారం నుంచి మేడం. అదే డాక్టర్ ని కలుద్దాం అనుకుని చెప్పి. మోస్ట్ ప్రాబబ్లీ ఇది స్కేబీస్ అయి ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే మామూలుగా యూజువల్ గా స్కేబీస్ ఫేస్ స్కాల్ప్ మీద ఇచ్చింగ్ ఉండదు, మెడ మీద నుంచి పాదాల వరకు ఉంటది అనమాట. యూజువల్ గా అది స్కేబీస్ అనే ఒక ఇది ఆర్థ్రోపాడ్ ఇన్ఫెక్షన్ అనమాట. అది దానికి కొన్ని యాంటీ స్కేబిటిక్ ప్రిపరేషన్స్ ఉంటాయి, అవి మెడ మీద నుంచి పాదాల వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వారానికి ఒకసారి. అట్లా అంతేకాకుండా ఇచ్చింగ్ తగ్గించే టాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడితే చాలా వరకు తగ్గిపోతుంది. అంతే ఏమండి? కలవమంటారా? వచ్చి కలవండి, చెప్తాను నేను, చూస్తే ఇంకా కరెక్ట్ గా మీకు ట్రీట్మెంట్ ఇవ్వగలను. మీకు అడ్రస్ ఐడియా ఉందా అండి? చెప్పానా? అలాగే చాలా మందికి నల్ల మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి, అంటే వయసుతో సంబంధం లేకుండా, పింపుల్స్ సంబంధం లేకుండా అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ లాగా పడుతూ ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటారు? అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఫ్రెక్కల్స్ అంటారు వాటిని. అంటే సన్నగా డాట్స్ లాగా అట్లా ఫేస్ మీద వస్తూ ఉంటది అనమాట. అది యూజువల్ గా సన్లైట్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వల్ల వస్తుంది. ప్లస్ హెరిడిటరీగా కూడా రావచ్చు, వంశపారపరంగా కూడా రావచ్చు. ఇలాంటి వాళ్ళు యూజువల్గా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుందండి. అంటే క్యూసిచ్డ్ ఎండియా గ్లేజర్ అని ఉంటుంది, దాంతో లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటే 3-4 సిట్టింగ్స్ లో చాలా వరకు తగ్గిపోతుంది. మంగు కూడా ఎక్కువగా, మంగు యూజువల్గా ఫీమేల్స్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. యూజువల్గా అది ఫేస్ మీద, ఎస్పెషలీ చీక్స్ మీద, ఫోర్ హెడ్ మీద, వెరీ రేర్ గా హ్యాండ్స్ మీద కూడా వస్తూ ఉంటది. ఇది యూజువల్ గా హెరిడిటరీగా వస్తుంది అండి, హెరిడిటరీగా వస్తుంది. అంతేకాకుండా కొంతమంది సన్లైట్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వల్ల వస్తుంది, కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వల్ల, ఎస్పెషలీ కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంతమందికి మంగు మచ్చలు వస్తాయి. దీన్ని క్లోయాస్మా అంటారు. యూజువల్ గా డెలివరీ తర్వాత చాలా మందికి తగ్గిపోతుంది. కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే వల్ల కూడా మంగు మచ్చలు ఎక్కువ కనిపిస్తూ ఉంటది అనమాట. అండ్ మ్యామ్, MNRF ట్రీట్మెంట్ అంటుంటారు కదా, మైక్రో నీడ్లింగ్ RF అనేది, అది యూజువల్ గా యాక్నే స్కార్స్ కి వాడతామండి. యాక్నే స్కార్స్ ప్లస్ స్కిన్ టైట్నింగ్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే స్కార్స్ మీద అది యూజ్ చేస్తాము. అంటే నీడిల్స్ లాగుంటాయి, అది దాంట్లో యూజువల్ గా కరెంట్ లాగా పాస్ చేసి దాంట్లో స్కిన్ ని, డీపర్ టిష్యూస్ ని బర్న్ చేయడం వల్ల అది స్కిన్ టైటనింగ్, అంటే కొలాజెన్ ఫైబర్స్ ఉంటాయి అన్నమాట, ఆ కొలాజన్ ఫైబర్స్ రీమాడలింగ్ జరుగుతుంది, దానివల్ల స్కిన్ టైట్నింగ్ జరుగుతుంది, స్కార్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. కానీ దానికి మల్టిపుల్ సిట్టింగ్స్ ఉంటుంది అనమాట. అండ్ లేజర్ ట్రీట్మెంట్స్ గురించి కూడా తెలియజేయండి మ్యామ్. లేజర్స్ అనేది యాక్చువల్లీ లేజర్ అంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అనమాట. అంటే పర్టికులర్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ వాడతాము, పర్టికులర్ టిష్యూ మీద టార్గెట్ చేస్తామన్నమాట. దాన్ని టార్గెట్ క్రోమోఫోర్స్ అంటారు. అంటే పర్టికులర్ వేవ్ లెంత్ పిగ్మెంట్ మీద, పిగ్మెంట్ ని టార్గెట్ చేస్తుంది, దాన్ని పిగ్మెంటేషన్ తగ్గించడానికి వాడతామన్నమాట. అంటే ఎస్పెషలీ
కొంతమందికి స్కిన్ ఫేస్ అంతా కొంచెం బ్లాక్ అవుతుంది, అలాంటి వాళ్ళు లేజర్ టోనింగ్ అంటారు దాన్ని. అంటే కొంతమందిలో టాటూస్ ఉంటాయి అన్నమాట, ఆ టాటూస్ పోగొట్టుకోవాలనుకుంటారు, అలాంటి వాళ్ళకు కూడా అలాంటి లేజర్స్ వాడతాము, అంటే పిగ్మెంట్ బేస్డ్ లేజర్స్ అన్నమాట. కొంతమందికి హెయిర్ రిమూవల్ కూడా లేజర్స్ వాడచ్చు, అంటే హెయిర్ రూట్స్ లో మెలానిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది, దాన్ని టార్గెట్ చేస్తుంది పర్టికులర్ లేజర్. ఎస్పెషలీ డయోడ్ లేజర్, క్యూసిచ్డ్ ఎన్డియాక్ లేజర్, దానివల్ల హెయిర్ రిమూవల్ ప్రొసీజర్స్ కి యూజ్ చేస్తుంటాము. ఇంకొక లేజర్ ఉంటుంది ఫ్రాక్షనల్ CO2 లేజర్ అనేసి, అది యూజువల్ గా వాటర్ ని టార్గెట్ చేస్తుంది, అంటే సెల్స్ లో వాటర్ ఉంటది కదా, వాటర్ ని టార్గెట్ చేస్తుంది అనమాట. దాన్ని టార్గెట్ చేయడం వల్ల మనకి కొలాజన్ రీమాడలింగ్ జరిగి కొంచెం స్కిన్ రీసర్ఫేసింగ్ కి వాడతాం దాని స్కార్స్ కి అట్లా. ఓకే రైట్ మ్యామ్, పద్మగారు లైన్ లో ఉన్నారు. పద్మగారు నమస్తే అండి. హలో పద్మగారు. హలో అండి. పద్మగారు నమస్తే. సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి పద్మగారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు ఒక 6 ఇయర్ నుంచి కొన్ని నల్ల మచ్చల లాగా ముఖం, అదే అండి బుగ్గల మీద అలా వస్తుంది. అది బుగ్గల మీద అంటే చీక్స్ మీద వస్తుందా అండి? ఇక్కడ ఎస్పెషల్ చీక్స్ అది మోస్ట్ ప్రాబబ్లీ మంగు మచ్చలు అయి ఉండొచ్చండి. ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా అండి? అది మీ ఫ్యామిలీలో అమ్మా నాన్న సైడ్ అట్లా ఎవరికన్నా ఉందా? అంటే మేము కొంచెం చిన్న పిల్లలు ఉన్నప్పుడు నాన్నకు వచ్చిందని. ఓకే మేడం. నేను ఓకే, అది వంశపారపరంగా కూడా రావచ్చు. ఎంత మీకు ఏజ్ ఎంత అండి? ఎక్కువ సన్ లైట్ కి ఏమైనా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది, బయట తిరుగుతా ఉంటారండి? తిరగడం కాదు మేడం, నేను కొంచెం వర్క్ వెళ్తాను, అలాగప్పుడు మార్నింగ్ అలా వెళ్ళాల్సి ఉంటది. ఓకే. వేరే హార్మోన్ టాబ్లెట్స్ కానీ అట్లా ఏమైనా వాడుతుంటారా మీరు? ఏదన్నా మామూలుగా బయట వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే ఏదో క్రీమ్స్ వాడాను. ఏం క్రీమ్స్ వాడారండి? ఏం క్రీమ్స్ వాడారండి? అలాంటి క్రీమ్స్ వాడద్దండి, మెడికల్ షాపుల్లో తీసుకుని వాళ్ళు యూజువల్ గా ట్రిపుల్ కాంబినేషన్ ఉండేది వాడు రాసి ఇచ్చేస్తారు, అంటే దాంట్లో స్టిరాయిడ్స్ ఉంటాయి అన్నమాట. స్టిరాయిడ్స్ స్ట్రాంగ్ బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి, అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోనే మీరు వాడాలి. మీరు మెడికల్ షాపుల్లో తీసుకొని వాడారంటే అది పూసినప్పుడు బాగా తగ్గినట్టు అనిపిస్తుంది, ఆపంగానే మళ్ళా వస్తుంది, మళ్ళా స్టార్ట్ చేస్తారు. అలా కంటిన్యూస్ గా వాడుతూ వెళ్తున్నారంటే మీకు స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. అంటే అవి స్టీరాయిడ్స్ ఉంటాయి కదా, అవి స్కిన్ ని పల్చగా చేస్తుంది అనమాట. సో దాని బ్లడ్ వెజల్స్ అంతా మనకి పైకి కనిపిస్తాయి, తర్వాత స్కిన్ బాగా సెన్సిటివ్ అయిపోతుంది, సన్ లైట్ కి ఎక్స్పోజ్ అయినా ఫేస్ రెడ్డిష్ గా అయిపోతుంది. అలాంటి క్రీమ్స్ ఎక్కువ కాలం మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యూజ్ చేయకూడదు, అది ఆపేయండి. మీరు ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ అయితే ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ దొరుకుతుంది. మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తే మంగు, దానికి స్కిన్ లైట్నింగ్ ఏజెంట్స్ ఉంటాయి, సేఫ్ స్కిన్ లైట్నింగ్ ఏజెంట్స్, అంటే గ్లైకాలిక్ బేస్డ్ క్రీమ్స్, కోజిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ అలా ఉంటాయి. అవి వాడారంటే మీకు చాలా వరకు లైటన్ అయిపోద్ది. ఇంకా కావాలి అనుకుంటే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి, అంటే పిగ్మెంటేషన్ తగ్గించే ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి కూడా వాడచ్చు. దాంతో కూడా రెస్పాన్స్ తక్కువగా ఉందంటే మీరు ప్రొసీజరల్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది, అంటే కెమికల్ పీల్స్ కానీ లేజర్స్ కానీ అట్లా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మరి ఓవర్ గా ఏం లేదండి, కొంచెం లైట్ గానే ఉంది. అంటే ఓవర్ గా ఉంటే నేను వెళ్ళి చూసుకున్న దానికి లైట్ గానే ఉంది. మోస్ట్ ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి, ఇది కాస్మెటిక్ ప్రాబ్లమే అంతే, మీకు అదర్వైజ్ ఇంకేం ప్రాబ్లం. చేంజ్ చేసి ఏం చేసుకోవాలి ఏం అంటే సన్ స్క్రీన్ వాడండి మీరు రెగ్యులర్ గా. సన్స్క్రీన్ వాడితే లేకపోతే మినిమం 30 SPF సన్స్క్రీన్స్ ఉంటాయి, 30 SPF ఉండే సన్స్క్రీన్స్, అలాంటివి ఎవరన్నా మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయితే మీ స్కిన్ బట్టి కరెక్ట్ గా రాసిస్తారు, అంటే ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ అనే దాన్ని బట్టి, ప్లస్ ఎంత ఫ్రీక్వెంట్ గా వాడాలి. యూజువల్ గా 3 అవర్స్ కి ఒకసారి యూజ్ చేయాల్సి ఉంటుంది, ప్లస్ నైట్ టైము స్కిన్ లైట్నింగ్ ఏజెంట్స్ ఉంటాయి, అవి వాడితే మీకు చాలా వరకు కవర్ అయిపోతుంది. ఓకే మేడం. ఇప్పుడు నేను మామూలు మెడికల్ షాప్ లో వాడానన్న క్రీమ్ కూడా వాళ్ళు నైట్ యూజ్ చేయమన్నారు, పగలు చెప్పలేదు. అదే నైటే చెప్తారండి, అది కానీ అలాంటి క్రీమ్స్ ఎక్కువ రోజులు వాడద్దండి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పూసినప్పుడు ఫాస్ట్ గా తగ్గినట్టు అనిపిస్తుంది కానీ
మీకు ఆపేసిన వెంటనే మళ్ళీ రిపీట్ అయిపోద్ది ఫాస్ట్ గా, ఫేస్ అంతా మళ్ళా సెన్సిటివ్ అయిపోద్ది అండి, యూస్ చేయొద్దండి ఎక్కువ కాలం. ఓకే అండి, రైట్ అండి. మీరు ఒకసారి మేడం ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే మనకి S2 లైన్ పొగతోట అండి హాస్పిటల్. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. బుచ్చి నుంచి సుబ్బారావు గారు నమస్తే అండి. హలో సుబ్బారావు గారు. నమస్తే మేడం. సార్ నమస్తే. డాక్టర్ గారితో మాట్లాడండి. ముఖం మీద చెప్పారు డాక్టర్లు ముఖం మీద అవి తగ్గిపోయి అన్ని తగ్గిపోయి మచ్చలు మాత్రం తగ్గలేదు. అప్పుడప్పుడు దొర వస్తుంటదమ్మా అక్కడ స్పాట్ లో. అవునా, ఓకే. అది మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే సలిపి వచ్చిన తర్వాత మీరు స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారా అండి? సలిపి తగ్గిపోయింది, మచ్చలు వారి వారి ఇంజక్షన్ మీద కొంచెం మాకు బ్రేక్ వెళ్ళింది, 2 ఇంజక్షన్ తీసు నాకు వచ్చి మరి. ఓకే, అది సలిపి వల్ల నేను అప్పుడు సలిపి కూడా పడిపోయా. ఓకే, ఆ సలిపి మచ్చలు గుంటలు పడి. అవునా, మచ్చలు పోయి గుంటలు పడిందా? దానికి కొన్ని రకాల క్రీమ్స్ వాడతామండి, ట్రెటినాయిన్ క్రీమ్స్ అని ఉంటాయి, ఆ వాడితే కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటది. ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలంటే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. టాబ్లెట్స్ కొంచెం ఇచ్చింగ్ ఉందంటున్నారు. అంటే సలిపి వచ్చినప్పుడు యాక్చువల్ గా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే మీకు ఇలాంటి సమస్యలు ఏమి ఉండేది కాదు. అట్లనే ఉంటది, అది పోస్ట్ హెర్బిటిక్ న్యూరాలజీయా అంటారు. యూజువల్ గా అయిపోయిన తర్వాత యూజువల్ గా వైరల్ ఇన్ఫెక్షన్ అండి. మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా తగ్గిపోతుంది, కానీ అది అది నరాల్లో అది మీకు ఆ సింప్టమ్స్ అన్ని అలాగే ఉంటాయి. అందుకే మీరు వచ్చినప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, యాంటీవైరల్ డ్రగ్స్ ఇలాంటి సింప్టమ్స్ మళ్ళా ఉండవు. సరేనమ్మా, మేము హాస్పిటల్ కు వస్తాం రోజు. ఓకే, ఎక్కడ మీ హాస్పిటల్? సార్ హాస్పిటల్ వచ్చేసి మనకి ఇక్కడ పొగతోట్లో S2 థియేటర్ ఉంది కదా, అక్కడ పేరు వచ్చేసి సుమా స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్రేక్ లో మీకు అడ్రస్ అన్ని టెలికాస్ట్ అవుతాయి, ఒకసారి రాసి పెట్టుకోండి ఫోన్ నెంబర్. అది ఈ నెంబర్ కాదు, యాడ్ వస్తుంది బ్రేక్ లో, యాడ్ వస్తుంది, యాడ్ లో చూసి రాసి పెట్టుకోండి. ఓకేనా? రైట్ అండి. ఎస్ మ్యామ్. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఏ అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే వ్యాధులు కూడా ఉంటుంది స్కిన్ కి సంబంధించి. వాటి గురించి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఇప్పుడు ఇట్స్ బర్నింగ్ ప్రాబ్లం అండి సొసైటీలో. అంటే నా ఓపీలో చాలా మంది 50% ఆఫ్ ద పేషెంట్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్లనే వస్తున్నారు. అంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా రకాలు ఉంటాయి. అంటే యూజువల్గా ఇవి స్కిన్ని ఎఫెక్ట్ చేయొచ్చు, హెయిర్ని ఎఫెక్ట్ చేయొచ్చు, నెయిల్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు. చాలా మంది మన సొసైటీలో ఇప్పుడు ఏంటంటే ఏదన్నా స్కిన్ ప్రాబ్లం వచ్చింది అంటే ఏదన్నా చిన్న మచ్చ వచ్చినా ఏదన్నా దురద వచ్చినా వెంటనే ఎవరన్నా మెడికల్ షాప్కో ఎక్కడికో వెళ్ళి ఆయింట్మెంట్స్ తెచ్చుకొని వాడేస్తారు. యూజువల్గా ఇవి స్టీరాయిడ్స్ క్రీమ్సే వాడుతుంటారు. ఇవి ఫస్ట్ వాళ్ళకి వాడిన వెంటనే వాళ్ళకి రిలీఫ్ వస్తుంది, వెంటనే ఆపేస్తారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది, రిపీట్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు, అలా కంటిన్యూస్గా వాడుకుంటూ వెళ్తారు. ఇలాంటి ఇలా వాడడం వల్ల ఫంగల్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది. అంటే స్టీరాయిడ్ క్రీమ్స్ వాడడం వల్ల యూజువల్గా ఫంగల్ రెసిస్టెన్స్ అనేది చాలా కామన్. ఒకప్పుడు నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో వారానికి ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోయేది, ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయేది. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ అసలు పనిచేయడం లేదు, ప్లస్ ట్యాబ్లెట్స్ యూజువల్గా అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్స్ 2 వీక్స్ వాడితే తగ్గిపోతుంది. ఇప్పుడు మేము నెలల తరబడి వాడాల్సి వస్తూ ఉంది, ఎందుకంటే ఎక్కువ స్టిరాయిడ్స్ వాడుతున్నారు. స్టిరాయిడ్ క్రీమ్స్, ఓరల్గా స్టిరాయిడ్ ఇంజెక్షన్స్, ఓరల్ స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ టీనియా ఇన్ఫెక్షన్స్ అంటారు, అలాంటివి ఇప్పుడు చాలా కామన్గా వస్తున్నాయన్నమాట. యూజువల్గా అందుకే ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు
దాన్ని ఈజీగా తీసుకోకుండా వెంటనే స్కిన్ డాక్టర్ దగ్గర చూపించి ప్రాపర్గా మెడిసిన్ వాడితే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ 2 to 3 weeks లో క్యూర్ అయిపోతుంది అండి. ఓకే, రైట్ మ్యామ్. శిరీష గారు లైన్ లో ఉన్నారు. శిరీష గారు నమస్తే అండి. హలో శిరీష గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, చెప్పండి శిరీష గారు. నాకు ప్రెగ్నెన్సీ తర్వాత ఇట్లా బాడీ మొత్తం బ్లాక్, వైట్ వైట్ గా డాట్స్ లా వచ్చాయి. ఓకే, ఎక్కడ ఉన్నాయండి డాట్స్? కాళ్ళు, కాళ్ళ మీద, పొట్ట మీద. ఓకే, కాళ్ళ మీద, పొట్ట మీద ఉందా? హ్యాండ్స్ మీద కూడా ఉన్నాయి, కానీ హ్యాండ్స్ మీద అదే మచ్చలు మచ్చలుగా వచ్చింది. ఎక్కడని? హ్యాండ్స్ మీద అంటే ఆర్మ్స్ మీదనా, ఫోర్ ఆర్మ్స్ మీద అట్లా, అంటే చేతుల మీదనా, భుజాల మీద అట్లా ఉందా అండి? చేతుల మీద. ఓకే, అంటే బ్యాక్ అంటే వీప్ మీద అట్లా ఏమన్నా ఉందా? మామూలుగా అంటే పొట్ట మీద మొత్తం ఉంది, కాలు మీద, పొట్ట మీద, చేతి అంటే మొత్తం ఉందండి, బాడీ మొత్తం. పొట్ట మీద బాడీ మొత్తం ఉందా? ఓకే, దురద అట్లా ఏమన్నా ఉందా అండి? దురద ఏం లేదు. అట్లాగే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మామూలుగా పొట్ట దగ్గర పులిపిడిలా వచ్చాయి పైన. ఓకే, అది ప్రెగ్నెన్సీ అయిపోయాక పోతుంది అనుకుంటే పోలేదు, అట్లాగే ఉన్నాయి కొన్ని పులిపిడి. ఓకే, అవి యూజువల్ గా తీర్చుకోవాల్సి వస్తుందండి, లేజర్ కానీ ఎలక్ట్రో కాటరీతో కానీ చేయించుకోవాల్సి వస్తుంది. మీరు చెప్పే మచ్చలు అంటే తెల్ల మచ్చలు అంటే చారల్ చారల్గా అట్లా అనిపిస్తుందా అండి? డాట్స్ డాట్స్ గా అట్లా అనిపిస్తుందా? డాట్స్ మోస్ట్ ప్రాబబ్లీ అది సోబి అయ్యిండ ఛాన్సెస్ ఉన్నాయండి, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది మనం చూస్తే కానీ ఏమండి, జిలా ఉండదు దానికి, సోబి మచ్చలకి. దానికి యాంటీ ఫంగల్ మెడిసిన్స్ వాడితే చాలా వరకు తగ్గిపోతుంది. అంటే ఎస్పెషలీ యాంటీ ఫంగల్ షాంపూస్ కానీ, షాంపూస్ అప్లై చేసుకొని స్నానం చేయడం అలాంటివి చేస్తే చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయండి, అది కరెక్ట్గా చూస్తే కానీ మనం చెప్పలేము. అంటే ఫేస్ మీద పింపుల్స్ మార్నింగ్ తర్వాత మచ్చలు పడతాయండి చాలా మందికి, దాన్ని పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. యూజువల్గా దానికి స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ ఉంటాయి, కోజిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ క్రీమ్స్ అట్లా ఒక 2 to 3 months వాడితే చాలా వరకు తగ్గిపోతుంది. కాకపోతే పింపుల్స్ రాకుండా మీరు ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. మీకు పింపుల్స్ రావడం వల్లే కదా మచ్చలు పడుతున్నాయి, సో పింపుల్స్ రాకుండా మీరు డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయితే ట్యాబ్లెట్స్ పెడతారు, యాంటీ పింపుల్ క్రీమ్స్ పెడతారు పింపుల్ తగ్గించడానికి. అవి వాడితే మళ్ళీ పింపుల్స్ మచ్చలు రావడం కూడా తగ్గిపోతుంది. కొన్ని డేస్ ఒక 2 to 3 months అట్లా వాడితే సరిపోతుంది. అది టాబ్లెట్స్ చూడకుండా అది వద్దమ్మా, అట్లా వాడకూడదు. అంటే అవి చూసిన తర్వాతే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒక డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి చూపించుకొని టాబ్లెట్స్ రాయించుకోండి. క్రీమ్స్ అయితే గ్లైకాలిక్ యాసిడ్ క్రీమ్స్ అని ఉంటాయి, కోజిక్ యాసిడ్ క్రీమ్స్ అని ఉంటాయి, అవి ట్రై చేయొచ్చు మీరు. ఫేస్ కి మచ్చ అంటే నల్ల మచ్చలకి వైట్ డాట్స్ కి అదే యాంటీ ఫంగల్ క్రీమ్స్ ఉంటాయండి, అవి కీటకొనజోల్ క్రీమ్స్ అని, క్లోట్రైమజోల్ క్రీమ్స్ అని, అవి నైట్ టైం అప్లై చేసి చూడండి. అవునమ్మా, నైట్. రైట్, మీరు ఒకసారి వచ్చి మేడం ని కన్సల్ట్ అవ్వండి. రైట్ అండి, థ్యాంక్ యూ మ్యామ్. అలాగే చర్మ సంబంధిత సమస్యలకి ఎలాంటి సమస్యలు అనేది ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటాయి? యూజువల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ డెర్మటోఫైటిక్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అంటే తామర అంటారు తెలుగులో. అది యూజువల్గా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే యూజువల్గా ఒక ఫ్యామిలీ మెంబర్ ఎఫెక్ట్ అయినా అందరి ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కామన్ సోప్స్, కామన్ టాయిలెట్స్, కామన్ టవల్స్ వాడడం వల్ల వస్తాయన్నమాట. అంతేకాకుండా కొంతమందికి అంటే స్కేబీస్ అంటారు, ఎస్పెషలీ హాస్టల్స్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇలా ఈ స్కేబీస్ కూడా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. యూజువల్గా ఒక ఫ్యామిలీలో ఒక్కరు ఎఫెక్ట్ అయితే అందరూ ట్రీట్మెంట్ తీసుకోవాలి. యాక్చువల్ ఉన్నా లేకపోయినా అందరూ ట్రీట్మెంట్ తీసుకోవాలి, దాన్ని బ్లాంకెట్ ట్రీట్మెంట్ అంటారు. ముందుగా అందరూ అంత ముందరే తీసేసుకోవాలి, ఎందుకంటే అది ఖచ్చితంగా ఒకరికి వస్తే అందరికీ వచ్చేస్తుంది. సో ఒక అప్లికేషన్ క్రీమ్ వాడితే సరిపోతుంది. ఓకే, రైట్ మ్యామ్. వేణుగోపాల్ గారు లైన్లో ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. హలో వేణుగోపాల్ గారు. నమస్తే సార్. నమస్తే, మేడం తో మాట్లాడండి. చెప్పండి వేణుగోపాల్ గారు. నమస్తే. నమస్తే అండి, చెప్పండి.
ఇప్పుడు పన్నెండు పులవకాయి ఇప్పుడు మన భుజం మీద మన చమన కొలవ లాంటిది ఉన్నాయి. ఏంటంటే భుజం మీద కొంచెం చిన్న చిన్న భాగంలో ఎప్పటి నుంచి ఉందండి? చేతి మీద ఒకటి ఎండ ఒక ఈ ఎండాకాలంలో ఐదు పడుతున్నాయి మేడం. అదే అదే అది చెమట గుళ్ళలండి. మంటగా కూడా ఉంటదా? ఏం చేస్తారు మీరు? నేను ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లో పని చేస్తుంటాను మేడం. ఎక్కువ చెమట ఎక్కువ పడుతుందా అండి మీకు? చెమట ఎక్కువ పడుతుంది. మీరు బెటర్ కొంచెం కాటన్ క్లోత్స్ వేసుకోవాలి. ఫ్రీగా గాలి ఆడే ప్రదేశాల్లో ఉండాలి. రోజుకి రెండు పూట్ల స్నానం చేయండి. తర్వాత కెలమిన్ లోషన్స్ అని దొరుకుతాయండి బయట, అవి తీసుకొని అప్లై చేయండి రోజు స్నానం తర్వాత రాత్రి పడుకోబోయే ముందర. కెలమిన్ లోషన్ అండి. కెలమిన్ కెలమిన్ లో బయట కెలడ్రిల్ అని కూడా దొరుకుతుంది, తీసుకొని అప్లై చేయండి. చాలా వరకు తగ్గిపోతుంది. దురద ఎక్కువ ఉంటే దురద తగ్గించే టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి అవి వాడండి. ప్లస్ వైటమిన్ సి ఉండే ఫుడ్స్ బాగా తీసుకోవాలి మీరు, అంటే జ్యూసెస్ అలాంటివి తీసుకుంటే కూడా కొంచెం చెమట గుళ్ళలు నుంచి రిలీఫ్ వస్తుంది. ఓకేనా అండి? రైట్ సార్, థ్యాంక్ యూ. ఎస్, సో లైవ్ తర్వాత కూడా మీరు ఒకసారి ఈ ప్రోగ్రామ్ అంతా చూడాలి అనుకుంటే మనకి యూట్యూబ్ లింక్ ఉంటుందండి యాక్టివిటీ ఛానల్లో. సో మేడం చెప్పిన ఆ టాబ్లెట్స్ అండ్ మీకు లోషన్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. హలో గీత గారు, నమస్తే అండి. హలో గీత గారు. హలో గీత గారు, నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో తెలియజేయండి. ఓకే అండి. నమస్తే గీత గారు, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. మా పాపకి 10 ఇయర్స్ మేడం. ఓకే. ఇప్పుడు దోమ కుట్టిందంటే మచ్చలు వచ్చేస్తున్నాయి మేడం బాడీ అంతా. అది స్కిన్ డాక్టర్ కలిగి చాలా దగ్గర తీసుకెళ్లాను, అందుకని అది ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా? ఫ్యామిలీలో అంటే దోమ కుట్టకూడదు చూసుకోండి అంటున్నారు. ఫ్యామిలీలో అలర్జీస్ ఉన్నాయండి మీ ఫ్యామిలీలో? డస్ట్ అలర్జీ, తుమ్ములు రావడం, ఆయాసం గాని అట్లా ఏం లేదు? ఓకే. లేదు. ఓకే. చిన్నప్పటి నుంచి ఉందా అండి? చిన్నప్పటి నుంచి ఉంది మేడం, 3 ఇయర్స్ నుంచి ఉంది. మాక్సిమం చాలా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను, చెన్నై కూడా తీసుకెళ్ళాను. ఓకే. కాళ్ళకి చేతులకే ఉంటదా అండి బాడీ అంతా? కాళ్ళకి చేతులకే ఉంటది మేడం, అరికాళ్ళ కూడా వస్తుంది. బొబ్బా వచ్చిందంటే మచ్చ పడిపోతుంది. దీన్ని పాపులర్ అర్టికేరియా అంటారండి. యూజువల్ గా ఆమె స్కిన్ చాలా సెన్సిటివ్, అంటే యూజువల్ గా అటోపీ హిస్టరీ అంటే అలర్జీస్ ఉండే వాళ్ళు యూజువల్ గా అట్లా వస్తూ ఉంటది. దీనికి పరిష్కారం అంటే అందరూ చెప్పినట్టే దోమలు కొట్టనీయకుండా చూసుకోవడము, అంతేకాకుండా డస్ట్ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ కాకూడదు. అంటే కొంచెం డస్ట్ మైట్స్ ఉంటాయి, దాని వల్ల కూడా కొంతమందికి ఇట్లా ర్యాషెస్ వస్తూ ఉంటాయి. కొంచెం డస్టింగ్ అవంతా కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రీక్వెంట్ గా. తర్వాత యూజువల్గా యాంటీ హిస్టమిన్స్ ఉంటాయండి, సెట్రిజిన్ అలాంటి సిరప్స్ వాడడం, అది వచ్చినప్పుడు స్టీరాయిడ్ క్రీమ్స్ వాడడం, అట్లా చేస్తే స్లోగా ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతుందండి. స్లోగా విత్ ఏజ్ అది తగ్గిపోతుంది. రైట్. గీత గారు, గీత గారు చెప్పండి. ఇప్పుడు సోప్ ఏమైనా మార్చమంటారా లేకుంటే? సోప్ అంటే ర్యాషెస్ ఉన్నాయి కాబట్టి స్కిన్ ఫ్రెండ్లీ సోప్స్ ఉంటాయి, అంటే జిండెడ్ బార్స్ అంటారు వాటిని. అంటే వాటి పిహెచ్ స్కిన్ పిహెచ్ తో ఈక్వల్ గా ఉంటది. అలా మైల్డ్ సోప్స్ వాడితే మంచిది. ప్లస్ రెగ్యులర్ గా మాయిశ్చరైజర్స్ కూడా వాడాలి స్నానం చేసిన వెంటనే. మేడం ఇప్పుడు స్కూల్ కి వెళ్ళేటప్పుడు అట్లా అప్లై చేసి పంపిస్తాను, ట్యూషన్ కి వెళ్తది పాప. రెగ్యులర్ గా అప్లై చేసుకోండి, రెగ్యులర్ గా మాయిశ్చరైజర్ వాడండి, ఫుల్ గా కవర్ చేసి పంపించండి. అంటే ఫుల్ హ్యాండ్ స్లీవ్స్, ఫుల్ ప్యాంట్స్ అట్లా వేయండి. వీలైనంత అరికాళ్ళ కూడా వస్తాయి మేడం, అందుకని డౌట్ వచ్చింది నాకు. అది అరికాళ్ళ కూడా సోల్స్ మీద రావచ్చండి, అరికాళ్ళ మీద కూడా రావచ్చు. ఫేస్ మీద మళ్ళీ బాడీ మీద అంతా ఏమి ఉండదు, ఓన్లీ హ్యాండ్స్ లెగ్స్ మాత్రమే. ఓకే. మరీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే కొన్ని రకాల హయ్యర్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. కొంచెం తక్కువగా ఉంటే సింపుల్ ఇచ్చింగ్ తగ్గించే మెడిసిన్స్ క్రీమ్స్ వాడితే చాలు. మరీ ఎక్కువగా ఉండి రాత్రిలో నిద్రపోకుండా కొంచెం ఇబ్బందిగా పడితే లేదు మేడం. ఇప్పుడు గుట్టిందనుకో గీరుతుంది,
ఇంకా అది మీ ఇంకా స్కిన్ లేసి అడి మత్త పడిపోతాను అన్నమాట. సింపుల్ మాయిశ్చరైజర్స్ వాడడం, ప్రొటెక్ట్ చేసుకోవడం, కొన్ని రకాల క్రీమ్స్ వాడితే సరిపోతుంది మీకు. అంటే మామూలుగా అది క్రీమ్స్ కదమ్మా, అది అది ఎట్లా పడితే అట్లా యూజ్ చేయకూడదు. అంటే ఫస్ట్ కొన్ని రకాల క్రీమ్స్ వాడతాము, తర్వాత గ్రాడ్యువల్ గా తగ్గించి కొంచెం సేఫ్ క్రీమ్స్ ఉంటాయి అవి కొంచెం ఎక్కువ కాలం కూడా వాడచ్చు, అలాంటివి యూజ్ చేస్తాము. అది యూజువల్ గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో వాడితేనే మీకు మంచిది. వచ్చి కలవండి, నేను రాసిస్తాను. ఓకే అండి, హాస్పిటల్ ఐడియా ఉందా డాక్టర్? మేడం గీత గారు చెప్పండి. మనకి హాస్పిటల్ వచ్చేసి S2 దగ్గర పొగతోట, హాస్పిటల్ వచ్చేసి సుమా స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్. ఓకేనా? రైట్ అండి, బ్రేక్. మీకు నెక్స్ట్ ఓకే, మీరు నెక్స్ట్ యూట్యూబ్ లో కూడా ఇది చూడొచ్చు. ఓకేనా అండి? ఇప్పుడు కాలంలో అందరూ ఫేస్ చేస్తున్న సమస్య హెయిర్ ఫాల్. సో చిన్న లేదు పెద్ద లేదు, బట్టతలు పడిపోతుంది చిన్నప్పుడు. ఏంటి మేడం, ఎందువల్ల అంటారు? ఇప్పుడు అందరికి హెయిర్ లాస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్, లైఫ్ స్టైల్, తర్వాత న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఇవన్నీ రీజన్స్ అనమాట. అది ఫస్ట్ మనం హెయిర్ లాస్ అనేది మనం వెదర్ ఇట్స్ ఫిజియలాజికలా పెథలాజికలా అనేది చూసుకోవాలి. అంటే నార్మల్గా ప్రతి ఒక్కరికి అంటే హెయిర్ సైకిల్స్లో ఉంటుంది గ్రోత్. అంటే గ్రోయింగ్ ఫేస్ అంటారు, రెస్టింగ్ ఫేస్ అంటారు, ఇంకోటి ఇంటర్మీడియట్ ఫేస్ అని మూడు ఉంటాయన్నమాట. గ్రోయింగ్ ఫేస్ నుంచి రెస్టింగ్ ఫేస్లో అంటే అనాజెన్ ఫేస్ నుంచి టిలోజెన్ ఫేస్లోకి వెళ్ళేటప్పుడు ఆ హెయిర్ షాఫ్ట్ ఊడిపోయి ఆ హెయిర్ రూట్ స్కిన్ అలాగే ఉండి తర్వాత ఒక 3 మంత్స్ క్విజెంట్గా ఉండి తర్వాత స్లోగా రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది దాన్ని హెయిర్ సైకిల్ అంటారనమాట. సో నార్మల్గా ప్రతి ఒక్కరికి 50 to 100 హెయిర్స్ పర్ డే ఊడిపోతుంది అండి ప్రతి ఒక్కరికి. అంటే మోర్ దెన్ 100 అట్లా ఊడిపోతే అంటే బాగా కొంతమందికి బాగా స్కాల్ప్ విజిబిలిటీ అంటే బాగా పల్చబడిపోతుంది, కొంతమందికి హెయిర్ థిన్ అయిపోతుంది, పోనీ టైల్ బాగా థిక్నెస్ తగ్గిపోతుంది, అలాంటి వాళ్ళు మోర్ దెన్ 100 హెయిర్స్ పర్ డే అలా ఉంటుంటే డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ మ్యామ్ పిఆర్ఎఫ్ ట్రీట్మెంట్ అని కూడా చెప్తారు, పిఆర్పి ట్రీట్మెంట్స్ ఇప్పుడు చేయొచ్చండి. పిఆర్పి ట్రీట్మెంట్ ఫస్ట్ మనం పేషెంట్ రాగానే వెంటనే పిఆర్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేదానికి లేదు, ఫస్ట్ దానికి రీజన్ ఏంటి అని కనుక్కోవాలి. అంటే డీటెయిల్ గా హిస్టరీ తీసుకోవాలి. అంటే ఏదైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉందా, ఎస్పెషలీ ఐరన్, జింక్, విటమిన్ B12, విటమిన్ డి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ చూసుకొని తర్వాత దాన్ని కరెక్ట్ చేసి తర్వాత ఫైనల్గా పిఆర్పి ట్రీట్మెంట్ కానీ. ఇప్పుడు పిఆర్పి కంటే అడ్వాన్స్డ్ GFC ట్రీట్మెంట్ అని వచ్చింది. అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఉంటుంది అనమాట దాన్ని అలాంగ్ విత్ ప్లేట్లెట్స్, అది చేస్తే చాలా వరకు హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. ఓకే రైట్ మ్యామ్. రాజా గారు లైన్లో ఉన్నారు, ముత్తుకూరు నుంచి. రాజా గారు నమస్తే అండి. హలో రాజా గారు నమస్తే, మేడం తో మాట్లాడండి. నమస్తే చెప్పండి. నమస్తే చెప్పండి. అప్పుడప్పుడు చరణ్ గా ముందంతా జలుబుతా ఉంది మేడం. అంటే ఇప్పుడు సిటిజన్ అది ఎప్పుడన్నా చేసుకుంటే డస్ట్ ఎలర్జీ ఉంది మేడం, తుమ్ములు అవి వస్తుంటాయి మామూలుగా అట్లా వస్తుంది మేడం. అది కొద్దిగా రిలాక్స్ అవుతుంది. దద్దుల్లాగా ఏమన్నా వస్తుందా అండి? దద్దులు అంటే మేడం ఇప్పుడు నేను కూర్చున్న ఒకరంతా బాడీ మీద చర్మం మీద ఒక ప్రెషర్ పెట్టాను అనుకోండి, రెడ్డిష్ గా వచ్చేసి ఒకరంతా దద్దులు దద్దులు వస్తుంది మేడం ఒళ్ళంతా. దీన్ని అర్టికేరియా అంటారండి, అర్టికేరియా ప్రాబ్లం. జడ్డు వస్తున్నాం తల నుంచి అరికాల దాకా, అది ఒక జిల్లాగా వస్తుంది. మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి? హెల్త్ ప్రాబ్లమ్స్, షుగర్, థైరాయిడ్, అట్లా ఏం లేదు? కానీ డస్ట్ అలర్జీ, తుమ్ములు అలాంటివి వస్తూ ఉంటాయి మీకు. తుమ్ములు వస్తుంటాయి మేడం, వాటర్ చేంజ్ అయితే అక్కడ బయటకి వెళ్ళినప్పుడు కొద్దిగా వాటర్ గట్లా చేంజ్ అయినప్పుడు తుమ్ములు వస్తాయి మేడం. ఫుడ్ తో ఏమైనా రిలేషన్ ఉందా అండి? ఫుడ్ ఏమన్నీ తినేస్తాయి మేడం. అంటే ఏదైనా పర్టికులర్ గా ఏదైనా ఫుడ్, బయట ఫుడ్స్ కానీ, కలర్స్ వేసిన ఫుడ్స్ కానీ, సీవ్ అంటే చేపలు, రొయ్యలు? అబ్జర్వ్ చేయలేదు మేడం. ఓకే, అబ్జర్వ్ చేయలేదు. యూజువల్ గా ఇది బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ అట్లా ఉంటే కూడా రావచ్చండి.
అది ఒక్కొక్క మీకు జాయింట్ పెయిన్స్ అట్లాంటివి కూడా ఏం లేదు కదా, అంటే కీళ్ళనొప్పులు అట్లాంటివి ఏం లేదు. అదే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నా రావచ్చు, ఒక్కొక్కసారి నులి పురుగులు అట్లా ఉన్నా కూడా రావచ్చు, ఒక్కొక్కసారి కొంతమంది కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ అని ఉంటాయి, కొన్ని అవి ఉన్నా కూడా రిపీటెడ్ గా రావచ్చు, ఫుడ్ తో రిలేషన్ ఉన్నా రావచ్చు, కొంతమంది డెంటల్ ఇన్ఫెక్షన్స్ కానీ. డెంటల్ రూట్ కెనాల్ చూపించాను మేడం. ఓకే, రూట్ కెనాల్ అంటే చూపించాను. అదే డెంటల్ ఇన్ఫెక్షన్ ఉంటాయి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బాడీలో చిగుర్ల ఇన్ఫెక్షన్ కానీ నోట్లో డెంటల్ ఇన్ఫెక్షన్స్ కానీ. ఒక్కొక్కసారి కొంతమంది డెంటల్ ఇది క్యాప్స్ పెట్టుకుంటారు, మెటల్ క్యాప్స్ అట్లాంటివి, వాటి వల్ల మెటల్ క్యాప్ అండి, లేకపోతే వైట్ గా ఉంటదా అండి? యూజువల్ గా మెటల్ క్యాప్స్ వల్ల వస్తుంది, నల్లగా ఉంటది కదండి, అట్లా క్యాప్స్ వైట్ క్యాప్ ఎక్కువ తీసుకోండి, 7,000 to 8,000 తీసుకున్నారు. అదే అట్లా అయితే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, అట్లా ఇన్ఫెక్షన్స్ అట్లా ఉన్నా కూడా వస్తుంది. మీకు బ్లడ్ చెకప్ ఎప్పుడైనా చేయించారా అండి మీరు? లేదు మేడం, ఏం చేయలేదు, తమరికాడికే వస్తుంటాం మేము, మిస్సెస్ కూడా మీ కాడికే వస్తుంటాయి. ఒకవేళ ఇట్లా రిపీటెడ్ గా వస్తుంటే ఒకసారి బ్లడ్ చెకప్ చేయించుకోవాలండి. బ్లడ్ చెకప్ చేయించుకొని ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఏమైనా అలర్జీ శాతం ఏమైనా ఎక్కువ ఉందా అనేది చూసుకొని దాన్ని బట్టి మందులు వాడితే బెటరు. కానీ మీరు సెట్రిజిన్ తో కంట్రోల్ అవుతుంది అంటున్నారు కదా, రోజు వేసుకోవాల్సి వస్తుంది అండి? త్రీ ఫోర్ డేస్. ఓకే, తర్వాత ఎప్పుడన్నా వచ్చినప్పుడు అది వేసుకుంటే సరిపోతుంది మేడం, మామూలు జనరల్ కంట్రోల్ అయిపోతుంది. ఓకే, అట్లయితే మీరు ఒకసారి బ్లడ్ టెస్ట్లు అన్ని చేయించుకొని దాంట్లో ఏం ప్రాబ్లం లేదు అంటే మీరు సెట్రిజిన్ తోనే మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, వచ్చి కనిపించండి. అంటే స్కిన్ కేర్ అంటే యూజువల్ గా డిపెండ్స్ అండి, వెదర్ ఇట్స్ ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ అనేది. కొంతమందికి ప్లస్ ఆయిలీ ప్లస్ డ్రై ఉంటుంది, అంటే సెంటర్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ ఆయిలీగా ఉండి చీక్స్ డ్రైగా ఉంటుంది. ఈ ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళు ఆయిల్స్ తగ్గించే కొంచెం మాయిశ్చరైజర్స్ ఉంటాయి, అవి వాడుకోవచ్చు రొటీన్ గా. జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాడచ్చు, తర్వాత ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించే ఫేస్ వాష్లు ఉంటాయి, అవి యూస్ చేయొచ్చు. కొంచెం డ్రై స్కిన్ ఉండే వాళ్ళు కొంచెం మాయిశ్చరైజర్స్ వాడాలి, కొంచెం లోషన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, అవి యూస్ చేయొచ్చు. తర్వాత రొటీన్ స్కిన్ కేర్ అంటే నైట్ టైం డైలీ ఆఫ్టర్ ఫేస్ వాష్ రెగ్యులర్ గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. బయట ఎక్కడికి వెళ్తున్నా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. కంటిన్యూస్ గా సన్ లైట్ లో ఉండే పని అయితే 1 in 3 hours సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే మంచిది. మైల్డ్ ఫేస్ వాష్లు ఉంటాయి, మైల్డ్ సోప్స్ ఉంటాయి, అంటే అవి స్కిన్ పిహెచ్ మనకి 5.5 ఉంటుంది. యూజువల్ గా స్కిన్ పిహెచ్ కి ఈక్వల్ గా ఉండే సోప్స్, అంటే దాన్ని జిండెంట్ బేస్డ్ అంటారు, బార్స్ అంటారు, అలాంటివి యూస్ చేస్తే చాలా వరకు ఏం ప్రాబ్లమ్స్ రావదు. ఓకే, రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మేడంని కన్సల్ట్ అవ్వాలనుకున్న వారు సుమా స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ S2 దగ్గర పొగతోట. అండ్ ఈ లైవ్ నెక్స్ట్ మనకి యాక్ట్ సిటీలో కూడా అప్లోడ్ చేస్తాం, ప్లీజ్ వాచ్. ఇది వాళ్ళ హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.